హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు ఈతరం రుచులు. ఈరోజు వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాల పాయసాన్ని ఎలా తయారు చేయాలో చూద్దామండి. దీనికి ముందుగా పాన్లోకి 1/4 గ్లాస్ పెసరపప్పును తీసుకుని దోరగా వేగించుకోవాలి. మనం ఇక్కడ నూనె కానీ నెయ్యి కానీ లేకుండా ఖాళీ ముక్కుల్లో మనం దోరగా వేగించుకుంటాం. చక్కగా కమ్మటి వాసన వచ్చే వరకు కూడా మీడియం ఫ్లేమ్ మీద పెట్టి వేగించుకోవాలి. ఇలా దోరగా వేగిన పెసరపప్పుని ఒక గిన్నెలోకి తీసుకుని కొంచెం వాటర్ పోసుకుని ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు నాననివ్వాలి. పెసరపప్పు నానేలోపు ఉండ్రాళ్ళకి పిండుకు పెట్టుకుందామండి. దీనికి పాన్లోకి 1/4 గ్లాస్ బెల్లం, 1 గ్లాస్ వాటర్, 1 స్పూన్ నెయ్యి, అలాగే చిటికెడు ఉప్పు. ఇలా మనం నెయ్యి, బెల్లం, ఉప్పు అన్నీ వేసుకోవడం వల్ల ఉండ్రాళ్ళు అనేవి చప్పగా లేకుండా ఉంటాయండి. ఇలా మరిగిన నీళ్ళల్లో మనం 1 గ్లాస్ బియ్యపిండి వేసుకోవాలండి. ఈ బియ్యపిండి వేగానే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఆ వేడికి పిండి అంతా మగ్గిపోతుంది. మనం ఇలా పిండి మొత్తాన్ని కూడా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఈ విధంగా పిండి మొత్తాన్ని కూడా మనం నొక్కిపెట్టి కలుపుకోవాలి. ఇలా కలిపిన పిండిని 1-10 నిమిషాలు మూత పెట్టి చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన తర్వాత పిండిని చేతికి నెయ్యి రాసుకుని చిన్న చిన్న ఉండ్రాళ్ళలా చేసుకోవాలి అండి. మనం ఇలా నెయ్యి రాసుకోవడం వల్ల ఉండ్రాళ్ళు అనేది సాఫ్ట్గా వస్తాయి బాగా. ఈ విధంగా మనకి ఉండ్రాళ్ళన్నీ రెడీ అయినాయి. మనకి ఈ నానిన పెసరపప్పుని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మెత్తగా ఉడకనివ్వాలి. మనకి ఇది మరీ మెత్తగా అయిపోకుండా చేతితో పట్టుకుని నలిపితే బద్దలా ఉండేలా ఉంటే సరిపోతుంది అండి. మనకి ఈ విధంగా చేతితో పట్టుకుని నలిపితే సరిపోతుంది, మెత్తగా అయితే సరిపోతుంది. ఇప్పుడు పాన్లోకి 1 గ్లాస్ బెల్లం, 1/4 గ్లాస్ వాటరు తీసుకోవాలి. దీన్ని మీడియం ఫ్లేమ్ మీద బాగా మరగనివ్వాలి అండి. మనం గరిటతో కలుపుతూ బెల్లం అంతా బాగా కరిగేలా మరగనివ్వాలి. ఈ విధంగా కరిగిన బెల్లం పాకంలో మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదండి చిన్న చిన్న ఉండ్రాళ్ళు, వాటిని వేసి ఉడకనివ్వాలి. ఈ విధంగా మనం మూత పెట్టి 10 నుంచి 15 నిమిషాలు ఉడకనివ్వాలి అండి. అప్పుడు బెల్లం పాకం అంతా కూడా ఉండ్రాళ్ళకి బాగా పడుతుంది. మధ్య మధ్యలో మనం మూత తీసి వీటిని కలుపుతూ ఉడకనివ్వాలి. చూసారు, ఇక్కడ మనకి పాకం అంతా దగ్గర పడింది. ఉండ్రాళ్ళు కూడా బాగా బెల్లం పాకాన్ని బాగా పీల్చుకున్నాయి. ఇప్పుడు మనం ముందుగా ఉడకపెట్టిన పెసరపప్పును వేయాలి అండి. ఇలా కలుపుతూ రెండింటిని బాగా మరగనివ్వాలి. మనకి ఇక్కడైనా నీళ్ళు అవసరమైతే కొంచెం ఆ కన్సిస్టెన్సీ చూసుకుని మనం వాటర్ని అడ్జస్ట్ చేసుకోవాలి అండి. మనకి ఇదంతా కూడా బాగా దగ్గర పడ్డాక అందులో 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. ఈ నెయ్యి అనేది ఉండ్రాళ్ళ పాయసానికి మంచి టేస్ట్ ఇస్తుంది అండి.
ఈ విధంగా మొత్తం కలుపుతూ మనం బాగా ఉడకనివ్వాలి. ఇప్పుడు ఒక పాన్లోకి కొంచెం నెయ్యి తీసుకుని జీడిపప్పుని వేగించుకోవాలి. ఇలా వేగిన జీడిపప్పుని మనకి ముందుగా రెడీ అయిన ఉండ్రాల పాయసంలో వేసి ఒక 2 నిమిషాలు ఉడకనివ్వాలి అండి. అంతే ఇంటి ఎంతో రుచిగా ఉండే ఉండ్రాల పాయసం రెడీ అయ్యింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈ తరం రుచులు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.